ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందిస్తూ పేదల పాలిట ఒక పెన్నిధిగా మారారు అందరి మన్నలను పొందుతున్నారు ఎందుకంటే మహిళల కోసం ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు తెరమీదకి తీసుకొచ్చారు డోక్రా రుణాలు కానివ్వండి రైతుల కోసం రైతు భరోసా కానివ్వండి గర్భిణీ స్త్రీల కోసం అందించే పౌష్టికాహారం కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఇలాగా చేయూత పథకం కానివ్వండి ఒకటని కాదు ఆటో కార్మికుల కోసం అందించే పథకాలు చేదోడు కానివ్వండి జగనన్న చేదోడు ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి మహిళలకు కానీ మిగిలిన ప్రజలకు కానీ అన్ని సామాజిక వర్గాలకు ఎన్నో రకాల పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఎందుకంటే సమాజంలో ఒక వివక్షకు గురవుతున్నారు ట్రాన్స్జెండర్లు జెండర్లు వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందాలి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్లకు కూడా బియ్యం కార్డులు ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందుకు సంబంధించి అన్ని గ్రామ వాలంటీర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు ట్రాన్స్ జెండర్లు ఎక్కడైతే ఉన్నారో అంటే వాళ్ళందరికీ కూడా ఆ లెక్క తీసుకోవడం ట్రాన్స్ జెండర్లకు ఇమీడియట్గా ఈ బియ్యం కార్డులు అందించేలాగా చర్యలు తీసుకోవడం దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా చూడాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ట్రాన్స్ గుర్తించే బాధ్యత పూర్తిగా వాలంటీర్ల మీద పెట్టారు కార్డులు లేని అనాథలు ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్లు వాళ్ళు అలాగే పిల్లలు లేని వితంతువులు ఇల్లు లేని వాళ్ళని కూడా గుర్తించాలి అని చెప్పి వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు వాళ్ళందరూ కూడా ఆ సమీపంలో ఉన్న గ్రామ సచివాలయాల్లో బీమ్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ అర్హులైతే ఇమీడియట్గా పదిహేను రోజుల్లోనే వాళ్ళకి ఈ కార్డులు మంజూరు చేయాలి అలాగే ఈ కార్డులు తీసుకున్న వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలకు కూడా అర్హులుగా గుర్తించాలి అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకునే నిర్ణయం మీద ట్రాన్స్జెండర్లు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిర్ణయాలకు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి